మగ్గం వర్క్లో ఫస్ట్ స్టిచ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇది దారం ఉంటుంది కదా, దారం చివరన ఇలా ముడి వేసుకొని దారంని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇప్పుడు కింది నుంచి ఇలా ఇలా తీయాలి. తీసి ఇది చైన్ స్టిచ్ అన్నమాట. చైన్ స్టిచ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎమ్మింగ్ సూదితో కాకుండా ఈ నీడిల్, ఇది మగ్గం వర్క్ నీడిల్, ఈ నీడిల్తో ఎలా కుట్టాలి అనేది చూడండి. ఇది అయితే ఇక్కడ ఒక మనం ఇక్కడ ఒక టెక్నిక్ మనం తెలుసుకోవాలి. నీడిల్ ఉంటుంది కదా, అది దారం కిందికి కుచ్చేటప్పుడు నీడిల్ ఇలా ఉండాలి, నీడిల్ ఇలా కుచ్చాలి, పైకి లేపేటప్పుడు నీడిల్ ఇలా టర్న్ చేయాలి, కుచ్చేటప్పుడు ఇలా ఉండాలి, పైకి లేపేటప్పుడు ఇలా టర్న్ చేయాలి, కుచ్చేటప్పుడు నీడిల్ ఇలా ఉండాలి, పైకి లేపేటప్పుడు నీడిల్ ఇలా టర్న్ చేయాలి, కుచ్చేటప్పుడు ఇలా ఉండాలి, ఇలా కిందికి అనేటప్పుడు ఇలా ఉండాలి, పైకి లేపేటప్పుడు ఇలా ఉండాలి. ఇలా ఇలా కుచ్చితేనే కదా అది దారం కిందికి వెళ్తుంది, మళ్ళీ లేపేటప్పుడు ఇలా లేపాలన్నమాట. ఇది ఒక టెక్నిక్ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం ఈజీగా ఇలా మగ్గం వర్క్ వేయొచ్చు. ఇలా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ కిందికి ఇలా కుచ్చేటప్పుడు ఇలా కుచ్చాలి, పైకి లేపేటప్పుడు ఇలా ఇలా లేపాలి అన్నమాట. మీద చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూశారు, ఇప్పుడు కింద మరి నీడిల్కి దారం ఎలా చుట్టాలో చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా 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 జస్ట్ ఒక చుట్టూ ఇలా చుడితే మనకు దారం ఈజీగా పైకి లేస్తుంది. ఇలా 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 చుట్టకూడదు, జస్ట్ మనము నీడిల్ ఉంటుంది కదా ఆ నీడిల్కి ఇలా అని ఇలా ఇలా చుడితే మీదికి నీడిల్ ఎలా లేపాలో మనకు తెలుసు కదా, అదే విధంగా ఇలా చుట్టి నీడిల్ మీదకి ఇలా లేపాలి, ఇలా చుట్టి ఇలా లేపాలి. మనం ఇక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి, అది ఏంటంటే ఇట్లా వి షేప్ లాగా, ఈ వి షేప్ మనం గుర్తు పెట్టుకుంటే మనకు ఎలా చుట్టాలి అనేది నీట్గా తెలిసిపోతుంది. ఇలా ఇలా చుడితే ఇలా ఇలా వి షేప్, జస్ట్ వి షేప్ మాత్రమే. చైన్ స్టిచ్ వేసిన తర్వాత లాస్ట్కి ముడి వేసుకోవాలి కదా, మరి ఆ ముడి ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఇలా పైకి ఉంటుంది కదా, దీని లోపల నుంచి ఇలా మళ్ళీ ఇంకొక దారం తీసుకోవాలి. ఈ సెకండ్ దారం తీసుకున్నాం కదా, ఈ సెకండ్ దారంలో నుంచి ఫస్ట్ దారంని ఇలా పట్టుకొని ఆ సెకండ్ దారంని కిందికి ఇలా గుంజేయాలి, అంతే సింపుల్. మళ్ళీ చూపిస్తాను, ఇది ఉంది కదా ఫస్ట్ దారం, ఈ దారంలో నుంచి ఈ దగ్గరే, ఇంత దూరం తీసుకోకూడదు, ఈ దగ్గరే ఈ సెకండ్ దారం ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దారం, ఈ సెకండ్ దారం, ఈ సెకండ్ దారంలో నుంచి నీడిల్ ఇలా పెట్టి నీడిల్ ఇలా పెట్టి ఈ ఫస్ట్ దారంని ఇలా పట్టుకొని ఇది ఇలా కిందికి గుంజేసేయాలి, అంతే. మళ్ళీ ఇంకొకటి, ఇది ఫస్ట్ దారం, ఫస్ట్ దారంలో నుంచి సెకండ్ దారం ఇలా తీశాను, ఈ సెకండ్ దారంలో నుంచి ఫస్ట్ దారం ఇలా పట్టుకొని ఇది ఇలా కిందికి గుంజేసేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ ఇలా కొంచెం ఇలా పైకి వస్తుంది వర్క్, మనకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు రాను ముడి వేస్తుంటే ఇది కూడా ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇంకొకటి, ఈ దారంలో నుంచి
ఈ మూడు కుట్లు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వేరే కుట్లు చూపిస్తాను. ఇవి వచ్చిన తర్వాతనే అవి ప్రాక్టీస్ చేయాలి.